ఆదియందు మన దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము ఈరోజు శరీరధారిగా మన మధ్యలో ఆయన జన్మించి ఉన్నాడు. ఆ వాక్యము శరీరమైనది మీ కొరకు, మిమ్ములను రక్షించుట కొరకు. ఈ లోకములో మనము చూడండి, 1 యోహాను 3:8 అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యున్నాడు. దేవునికి సోదరము, హల్లెలూయా. అపవాది క్రియల చేత నీవు నడిపించబడుతూ, అపవాది ఆది నుండి దేవుడి క్రియలన్నీ కూడా పాడు చేస్తూ మిమ్ములను కూడా పాడు చేసి ఉన్నాడు కనుక, నా సన్నిధిలో సావాసాన్ని నీలో పోగొట్టి ఉన్నాడు కనుక, నా పరిశుద్ధతను పోయి మీరు నాకు దూరమైపోయారు కనుక, దేవుడు అంటున్నాడు, ఆ అపవాది క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవునికి సోదరము, హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అండి? నీకు నూతన మార్గాన్ని చూపించడానికి. దేవుని సన్నిధిలో సావాసము కూలిపోయిన నీవు అపవాది సంబంధిగా జీవిస్తూ అపవాది యొక్క తంత్రములలో నీవు జీవిస్తున్నావు కనుక, ఆ క్రియలను లయపరిచి దేవుని సన్నిధి యొక్క పరిశుద్ధమైన సావాసములోనికి నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి సోదరము, అలా. కనుక ఆదిలో మనము దేవుని యొక్క బిడ్డలు, దేవుని స్వరూపం కలిగిన వారు. అలాంటి మనము వేరు వేరుగా మనము చెదరిపోయి వేరు వేరు స్వభావాలతో లాస్ట్కు మనము ఎక్కడికి వెళ్ళామని చెప్పండి? నశించిపోయే స్థితిలో ఉన్నాము కనుక, దేవుడు మన కొరకు తన అద్వితీయ కుమారునిగా ఈ లోకంలో ఆయన మన కొరకు, పరలోకంలో ఉన్న దేవుడు నీతో సావాసం చేయాలంటే అది కుదరదు కనుక, ఆయన కూడా నీ కొరకు శరీరధారిగా వచ్చాడు. దేవునికి సోదరము, అలా. కనుక దేవుడు సన్నిధిలో మనం ఆయనతో సావాసం చేయాలి అంటే ఆయన కూడా మనలాంటి శరీరము ధరించుకోవలసి ఉన్నది. దేవునికి సోదరము, హల్లెలూయా. కనుక దేవుడు మనలను ఆ ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించి చీకటిలోనికి వెళ్ళిపోయిన వారిని వెలుగు సంబంధులుగా చేసి ఆయనను ఆరాధించే ప్రజలుగా మనము, అలాగే ఆయన సొత్తైన ప్రజలుగా మనము ఒకప్పుడు అంగీకరించబడని వారిగా ఉన్నవారిని ఈరోజు నా బిడ్డలుగా ఆరాధించే అధికారాన్ని ఆయన రాజ్యములో మీకు ఉన్నది అని మీకు అనుగ్రహించడానికే ఈ లోకానికి ఆయన వచ్చాడు. దేవునికి సోదరము, చూడండి మత్తయి సువార్త 1:18 తీసుకుందాం. యేసుక్రీస్తు యొక్క జననము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనుల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు ఈ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన
రక్షించును కనుక. ఆయనే రక్షించును కనుక. ఆయనకు యేసు అని పేరు. ఆయనకు యేసు అని నీవు పేరు. పెట్టుదువనెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ యోసేపు దావీదు యొక్క వంశస్థుడై ఉన్నాడు కనుక అక్కడ మరి మరియా వారిద్దరు కూడా మరి ఎంతగానో దేవుని సన్నిధిలో ఇష్టమైన వారు కనుకని మరియాను దేవుడు పిలిచాడు. ఆమె పరిశుద్ధతను, ఆమె ప్రార్థన, ఆమె యొక్క నీతి క్రియలు దేవుడు అంగీకరించినప్పుడు ఆమెను దర్శించి ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా నేను ఈ లోకములో ఈ లోకాన్ని రక్షించి లోక రక్షకుడిగా నేను నీ దగ్గరకు రానయ్యున్నానమ్మా, నీ గర్భములో నేను ఒక శిశువుగా జన్మించాలని అనుకుంటున్నానమ్మా అన్నప్పుడు తక్షణమే ఆమె ఏమంది చూడండి, లూకా సువార్తలో అండి 1:37 చూడండి. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయెను. తర్వాత 46 అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలు దీన స్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన దూత ఎవరు చెప్పండి, గాబ్రియలు దూత వచ్చి మరియను దర్శించి మరియా భయపడకము. అక్కడ చూడండి 1:30 చూడండి, మరియా భయపడకము, దేవుని వల్లన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరును నీవు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడగు కుమారుడు అనబడును. ఆయన తండ్రి అయిన ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు కూడా ఆయన ఏలును. ఆయన రాజ్యము ఆయన రాజ్యము అంతము లేనిదయ్యి ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగని దానని ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మొదటిగా మరియను దర్శించినప్పుడు ఆమె పరిశుద్ధతను, ఆమె దీనత్వాన్ని చూసినప్పుడు ఒక దీనురాలుగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటకు లోబడి ఆయన కొరకు ఎన్ని శ్రమలైనా భరించే స్త్రీగా ఉన్నది కనుక ఆ యవ్వన కాలములోనే ప్రభువుకు సమర్పణ చేసుకుని దీన స్థితిలో దేవుని యొక్క మాట కొరకు నిలబడే వ్యక్తిగా ఉన్నది కనుక ప్రభు లోకమందంతటా ఆయన కనుదృష్టి వెతుకుతున్నప్పుడు ఆమె పరిశుద్ధురాలుగా దేవుడు చూసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఈ లోకములో ఆయన దీనులందరినీ దర్శిస్తున్నాడు. దీనులందరినీ కూడా బలపరచాలి అని, ఏదో ఒక రీతిగా వారిని ఈ లోకములో బలవంతులుగా చేయాలి అని. కనుక ఆమె ఎక్కడుందో చెప్పండి, ఆమె బెత్లహేము అనే గ్రామములో. ఆ బెత్లహేము అనే గ్రామము అది ఎన్నిక లేని గ్రామములో పరిశుద్ధురాలుగా పరిపూర్ణురాలుగా దేవునికి ఇష్టమైన కుమార్తెగా ఆయన కార్యములు నెరవేర్చే బిడ్డగా ఆయన మాట ఇచ్చినప్పుడు దాని కొరకు నిలబడి ఎన్ని శ్రమలైనా వాటి కొరకు భరించి, లేకపోతే మరణశిక్ష అయినా సరే వాటి కొరకు భరించే వ్యక్తిగా ఉన్నది కనుక దేవుని దూత ఆమె యొద్దకు వెళ్ళింది. దేవునికి స్తోత్రము.
హల్లెలూయ. ఆమెను దర్శించినప్పుడు, అమ్మా నీకు ఇలా లోకరక్షకుడు, లోకాన్ని పరిపాలించే దేవుడు, ప్రజలందరి పాపముల నుంచి విడిపించే లోకరక్షకుడు, దేవుని కుమారుడు, ఆయన రాజ్యము శాశ్వతముగా ఈ లోకములో ఉంటది అని తెలియపరుస్తున్నాడు. ఆ మాటను విన్న తక్షణమే ఆమె దేవుని చిత్తానికి లోబడి ఒకే ఒక మాట ఉంది, అయ్యా నేను పురుషుణ్ణి ఎరగని దానినే కదా, ఇది ఎలా సాధ్యము అని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, పరిశుద్ధాత్మకు అసాధ్యమైనది ఏదైనా కలదా. దేవునికి సోదరము హల్లెలూయ. కనుక దేవుని వలన నీకు కార్యము, ఈ కార్యము జరుగుతున్నది మరియా, నువ్వు ఏమంటావు అన్నప్పుడు లోకా సువార్తలో ఆమె అంటుంది, చూడండి ఇప్పుడు చదివిన 46లో, అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తున్నది, ఆయన తన దాసురాలి యొక్క దీన స్థితిని కటాక్షించున్నాడు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఇప్పుడు ఆనందిస్తుంది. దేవునికి సోదరము అలా, దేవుని పని చేయటానికి, దేవుని కార్యములను నేను నెరవేర్చడానికి నా ఆత్మ ఏమంటుంది చెప్పండి, ఆమె ఆనందముతో ఏమంది చెప్పండి, నా ప్రాణము ప్రభువుని గురించి ఈరోజు ఘనపరచుచున్నది, కనుక ప్రభు చిత్తమే నాలో జరుగునుగాక. దేవునికి సోదరము అలా, ప్రభు చిత్తము నీలో జరగాలి అంటే నీవు దేవుని మాటకు లోబడాలి. దేవుని చిత్తము నీలో జరగాలి అంటే నీ ఆలోచనలు ఎందుకు కూడా పనికిరావు. కనుక మరియా దేవుని చిత్తానికి తక్షణమే లోబడింది. అంతకుముందు ఆమె ఒక వడ్రంగికి, ఆమె ఒక వివాహము కొరకు ఆమె ఏమైంది చెప్పండి, ప్రదానము చేయబడి ఉన్నది. కనుక ఆ విషయంలో ఆమె గర్భవతి అయినదని యోసేపుకు తెలిసినప్పుడు అతను నీతిమంతుడు. ఎందుకంటే ఆనాడు యవ్వనస్తులు స్త్రీలు ఏదైనా తప్పిదము చేస్తే యూదుల యొక్క ఆచార ప్రకారముగా ఆమెను రాళ్లతో కొట్టి వారు చంపాలి, లేదా మరి అందరిలో పెట్టి ఆ విషయాన్ని మరి పెద్దల తీర్మానం చొప్పున ఆ యొక్క పరిష్కారం చేస్తారు. కనుక ఈమె యవనస్తురాలుగా ఉంది, ఆయన ఎంతగానో ప్రేమించాడు. కనుక ఆ విషయంలో ఆ స్త్రీ గర్భవతిగా మరియా ఉన్నప్పుడు ఆమెను తప్పుగా ఏ ఆలోచన చేయకుండా తన మనస్సులో తాను రహస్యముగా విడిచిపెట్టాలి అని ఆలోచన చేసుకుని అతను తన మనస్సులో తాను వేదన పడుతూ ఉండగా ఆ రాత్రి దేవుని దూత, మత్తయి సువార్త ఇప్పుడు చదువుకున్నాం, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకునుటకు భయపడకుము, నీవు భయపడవద్దు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగి ఉన్నది, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించే శక్తివంతుడిగా ఉంటాడు, ఆయనకు యేసు అనే పేరు కూడా నీవు పెట్టుతావు. దేవునికి సోదరము హల్లెలూయ. యోసేపు ఎంతగానో ఆలోచన చేసుకుని ఇది ఎవరికి తెలియపరచాలి, ఈ విషయం ఆమె గర్భవతిగా ఉన్నది, నా భార్యగా ఉన్నది, ఇలాంటి పరిస్థితి వచ్చిందని తన మనసులో ఎంతో వేదన పడుతూ ఉండగా దేవుని దూత ఆయన యొద్దకు, గాబ్రియలు దూత వెళ్ళింది. దేవునికి సోదరము హల్లెలూయ. తక్షణమే ఆ మాట విన్నాడు, తక్షణమే వేరే ఆలోచన లేకుండా తక్షణమే ఆమె నన్ను చేర్చుకుని ఆమెకి పరిచర్య చేయటం. అలాగనే యేసు ప్రభు జన్మించే అంతవరకు కూడా అతను పరిశుద్ధుడుగాను దేవుని సేవలో అతని పరిశుద్ధంగానే జీవించి ఉన్నాడు. దేవునికి సోదరము హల్లెలూయ. లోకా సువార్తలో చూడండి ఆయన వాగ్దానాలు ఏ రీతిగా ఉన్నాయో. కనుక చూడండి ఇప్పుడు 46 చదువుకున్నాం కదా, లోకా సువార్త అక్కడి నుంచి కంటిన్యూషన్ కిందకి రండి,
సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను. నాకు గొప్ప కార్యము చేసెను. కనుక ఇది మొదలుకొని. ఇది మొదలుకొని. అన్ని తరముల వారును. అన్ని తరముల వారును. నన్ను ధన్యురాలని. నన్ను ధన్యురాలని వారు. అందరు. అందరు. ఆయన నామము పరిశుద్ధము. పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద. ఆయనకు భయపడు వారి మీద. ఆయన కనికరము. ఆయన కనికరము. తరతరములకు. తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహువుతో పరాక్రమమును చూపును. వారి హృదయముల వారి హృదయ ఆలోచన విషయమైతే గర్విష్ఠులను చెదరగొట్టి సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఆయన ఎక్కించును. ఆకలి కొనిన వారికి మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో ఆయన పంపివేయును. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆయన ఈ లోకములోనికి ఈ లోకములో సాతాను చేత శోధింపబడుతూ ఆనాటి ప్రజలు లోక రక్షకుని కొరకు ఎంతగానో వారు కనిపెట్టి చూసే ప్రజలు అనేక మంది ఉన్నారు. ఆ శ్రమను భరించలేక ఆ వేదనను భరించలేక భయంకరమైన రాజు క్రూరుడైన రాజు హేరోదు పరిపాలనలో నీతి న్యాయము లేక ప్రజలందరూ కూడా ఆకలి బాధలతో న్యాయం అన్యాయం అనేది లేకుండా ఆ పరిపాలనలో అనేక మంది బాధపడుతున్న దినాలు. ఆదరించే వారు లేరు. కనీసం ఒక్క రొట్టె ముక్క కూడా దొరకని ప్రజలు అనేక మంది ఉన్నారు. అలాంటి పరిస్థితులలో దేవుని ప్రజలు దేవుని నమ్ముకున్న వారు ఆయన సన్నిధిలో దివారాత్రము కూడా ప్రభు రక్షణ కొరకు వారు కనిపెట్టి ప్రార్థన చేసేవారున్నారు. అలాంటి సమయాలలో దేవుడు ఈ లోకానికి తన ప్రజల పాపము నుండి విడిపించి యాకోబు యొక్క వంశాన్ని రాజ్య వంశాన్ని ఆయన పరిపాలించటానికి బలవంతుల చేతి నుండి వారిని విడిపించడానికి ఆకలి కొనిన వారికి వస్త్రము లేని వారికి వేదనతో ఉన్నవారికి పాపముల నుంచి విముక్తి కలగ చేసి లోక రక్షకుడు మీ పాపములు క్షమించి మీకు రక్షణ ఆనందాన్ని కలగ చేస్తున్నాడని ఆయన ఈ లోకములో ఆయన సువార్త ద్వారా ఆయన ఈ లోకంలో సమస్త మానవులకు ఒక శిశువుగా జన్మించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే ఆయన జన్మించి ఉన్నాడు. ఆయన యందు సమాధానము లేని, ఎందుకంటే సమాధానము లేని మనుషులారా, వేదనతో శోధనతో సమస్యలతో ఉన్నవారులారా, ఈరోజు లోకమంతా కూడా సమాధానము సంతోషము కలుగునుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అనే సువార్తను ఆనాడు ప్రభు ఈ లోకానికి ఆ రక్షణ సువార్త తెలియచేసి ఉన్నాడు. కనుకని యేసు ప్రభు ఆయన కన్యక గర్భవతి కుమారుడిగా జన్మించి పాపము లేనివాడిగా జన్మించి మనలను పరిపూర్ణులుగా చేయడానికి అపవాది తంత్రములలో అపవాది చేత మోసగించబడి అపవాది క్రియల చేత నడిపించబడుతున్న మనలందరినీ చీకటిలో ఉన్న వారిని వెలుగు సంబంధులుగా చేసుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక ఈరోజు ఆయన సొత్తైన ప్రజలుగా మనలను పిలుచుకొని ఉన్నాడు ఆరాధించటానికి. ఆయన పనులలో పరిచర్యలో మనమే పాలిభాగస్తును. ఆయన రాజ్యాన్ని శక్తివంతమైనదని బలమైనదని అది శక్తివంతమైనదని బలమైనదని మనలను ఆయన నిలబెట్టుకుని ఈరోజు ఆయన రాజ్యం యొక్క ఎంత శక్తివంతమైనదో నీ ద్వారా నా ద్వారా తెలియచేయాలని. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి. మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి. బలవంతుడు నిత్యుడగు తండ్రి. ఆయన చూడండి లాస్ట్ వచనాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టును. మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజముల మీద రాజ్యభారమున్నది. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అని ఆయన ఆదిలోని ప్రవచనాలను బట్టి ఈ లోకానికి ఆయన
వచ్చి ఉన్నాడు. అందరూ కూడా ఈ లోకములో పుట్టితే వారు ఒక చరిత్ర సృష్టించిన తర్వాత వారిని తెలుసుకుంటాం. కానీ మన దేవుడు ఈ లోకములో చరిత్ర 700 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు జన్మించక ముందు 700 సంవత్సరాల క్రితమే ప్రభు ఆయన జన్మను మనకు తెలియజేశాడు. ఈ లోకములో ఇలా నేను రానై ఉన్నాను, మిమ్మల్ని విమోచించటానికి లోక రక్షకుడిగా వచ్చి తన ప్రజలందరినీ చెదిరిపోయిన వారందరినీ మరలా తన రాజ్య వారసులుగా చేసుకోవటానికి పాపముల నుండి శాపముల నుండి ఆనాడు మీరు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మిమ్మల్ని రక్షించి నా సొత్తైన ప్రజలుగా నా బిడ్డలుగా నా సావాసములో పాలిభాగస్తులుగా మీరు ఉండాలి అని ఆయన మన కొరకు ఈ లోకంలో అనేక శ్రమలు అనుభవించాడు. కనుకని ఈరోజు మనం సావాసాన్ని కోల్పోయి ఈరోజు మనం అందరము కూడా అపవాది యొక్క తంత్రములలో జీవిస్తూ అపవాది క్రియలు ఇంకా నీలో మరి జీవిస్తూ ఉన్నాయంటే ఇప్పుడైనా ప్రభు సన్నిధి ఆయన రక్షణ ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. ఆనాడు తూర్పు దేశములో జ్ఞానులు వారి వచ్చి ఉన్నారు, మరలా తిరిగి వారు వెళ్ళేటప్పుడు నూతన మార్గములో నూతన స్వభావాలతో వెళ్ళి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక వారు పాత జీవితము అలాగే వారి రోత జీవితము సమస్తము పోయింది, నూతన మార్గములో వెళ్ళి ఉన్నారు కనుక వారిని తూర్పు దేశములో ఉన్న వారిని దేవుడేమన్నారు చెప్పండి, వారు జ్ఞానులు. దేవునికి స్తోత్రము. అలా కనుక జ్ఞానము కలిగి మనం నడుచుకున్నప్పుడు ప్రభు చిత్తములో నీవు నడిస్తే ఈరోజు నీవు కూడా జ్ఞానివే, నేను కూడా జ్ఞానినే. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని చిత్తము మనమందరము కూడా నెరవేర్చాలని మన కొరకు అనేక శ్రమలు అనుభవించి మన కొరకు తన అడుగు జాడలను ఆయన విడిచి వెళ్ళి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈరోజు వేరే మార్గాలలో మనం నడిచే ఆలోచన ఉందండి, అది సాతాను మార్గమే. కనుక దేవుని చిత్తములు ఆయన విడిచి వెళ్ళిన మార్గములు నడిస్తేనే మనం దేవుని బిడ్డను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలుగుతాం. కనుక దేవుని చిత్తము మనలో నెరవేరాలి అండి, ఆయన తలంపులు మనలో నెరవేరాలండి, ఆయన దీన స్థితిని ఆయన చూపిన ప్రేమను మనము మరవకూడదు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. వందనాలు మీ అందరికి. నా వందనాలు. ఫస్ట్ దేవరగుంటలో చర్చి పెట్టినప్పుడు మామూలుగా నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బాబు నిమిత్తం మామూలుగా వారం వారం వెళ్తూ ఉండేదాన్ని. ఫస్ట్ ఆదివారం మాత్రం దేవరగుంటలో జరిగేది కాదు. అప్పటికి నేను మా ఊరు వెళ్ళిపోయేదాన్ని, అక్కడ చర్చికి వెళ్ళిపోయేదాన్ని. అయితే చిన్నప్పటి నుంచి వెళ్ళేదాన్ని కదా, ఇంకా నేను ఫస్ట్ ఆదివారం ఇంకా అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. అయితే దేవుడు ఒకరోజు అలా వెళ్తూ ఉండగా ఒకరోజు అన్నాడు, నీవు నడవలసిన సన్నిధి ఇదే, నీవు అటు ఇటు వెళ్ళవద్దని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇంక ఇట్లా నడవటం స్టార్ట్ చేశాను. అయితే నేను బాబు గురించి రావడం జరిగిందనమాట. బాబుకి పుట్టినప్పుడు ఏ టైంలో ఎలా ఉండేదో తెలిసేది కాదు. నేను ఇలా సన్నిధికి నడుస్తూ ఉండగా బాబులో ఆరోగ్యంలో మార్పు వచ్చింది. కాస్త బాబు నిలకడగా ఉండడం జరిగింది. ఎన్నో హాస్పిటల్ తిరిగాను బాబు విషయంలో. నేను అసలు విజయవాడ అండి, విజయవాడ ఏలూరు ఎటు కావాలంటే అటు పద్దాకా హాస్పిటల్ తిరగడమే మా పని అయిపోయేది. ఈ సన్నిధిలో స్థిరపడినప్పుడు, స్థిరంగా రావడం మొదలు పెట్టినప్పుడు బాబుల ఆరోగ్యంలో కాస్త మార్పు వచ్చింది. ఇంకా నేను నిదానంగా నేను నడవడం మొదలు పెట్టిన తర్వాత బాబుల పూర్తిగా మార్పు కలిగింది. అందరి పిల్లల్లోనే మాట్లాడగలిగాడు, ఆడుకోగలిగాడు. నేనైతే అనుకునేదాన్ని అందరి పిల్లల్లో నా పిల్లడు కూడా ఆడుకుంటుంటాడు, మాట్లాడతాడు అని. అయితే దేవుని కృపను బట్టి అందరి పిల్లల్లోనే నా బాబు కూడా దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత పాప విషయంలో అయ్యగారు, నువ్వు భయపడొద్దమ్మా, నీకు దేవుడు ఆరోగ్యమైన పాపనిస్తాడని చెప్పి అయ్యగారు చెప్పారు. అలాగే దేవుని కృపను అయ్యగారు చేసిన ప్రార్థన బట్టి, దేవుని కృపను బట్టి ఆరోగ్యకరమైన పాపనిచ్చాడు. అలా మేము ఈ సన్నిధికి మామూలుగా ఏదో వస్తున్నాం వెళ్తున్నాం, జరిగింది కార్యం అనుకున్నాం, అయిపోయింది. అయ్యగారు ఎప్పటి నుంచో రక్షణ తీసుకోండమ్మా, రక్షణ తీసుకోండమ్మా అంటున్నారు, తీసుకోండమ్మా అంటున్నారు. కానీ మేమైతే నెగ్లెక్ట్ చేస్తున్నాం.
ఒకసారైతే దేవుడు కూడా ఆయగారేమో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, అమ్మగారేమో ఎళ్ళమంటున్నారు, నేనైతే తీసుకోవడానికి సిద్ధంగా లేదు. 2 సంవత్సరాల క్రితం నాలో చాలా బాధ అనిపించింది ఆ దర్శనం చూసినప్పుడు. నా ఆశ ఏంటంటే మేమిద్దరం కలిసి తీసుకోవాలని, నా భర్త నేను కలిసి తీసుకోవాలని నాలో ఆశ. అయితే ఇంక నేను అలాగే ప్రభు నీ చిత్తం ఏంటో నీ చిత్తం ఏమిటో, మరి నా భర్త అయితే తీసుకోవడానికి సిద్ధంగా లేరు, ఇక నా పరిస్థితి ఇంతేనేమో, ఇక నేను బాప్తీసం తీసుకోకుండా ఇలా వెళ్ళటం రావటం వరకేనేమో నా పరిస్థితి అనుకున్నాను. అయితే అనుకున్న రీతిగా దేవుడు నా భర్తతో మరి ఇలా మాట్లాడించిన ఆయన సిద్ధపడటం నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాల్లో నేను వెనకడిగా చేసినా కానీ ఆయన ఏమాత్రం కూడా వెనకేయడానికి సిద్ధంగా లేరు దేవుడి విషయంలో. అయితే ఇవాళ ఎన్నో అవసరమైన పనులు కూడా ప్రభు 4 నెలల నుంచి కూడా జరిగిన పనులు ఇవాళే అవుతుంది అని చెప్పి రమ్మని పిలిచారు. అయితే ఆ పనికి వెళ్ళిపోతారేమో, ఏం జరుగుద్దో అని నాకు చాలా భయం అనిపించింది. కానీ దాని తర్వాత అయినా చూసుకోవచ్చు, అది గవర్నమెంట్తో పని కదా, గవర్నమెంట్తో పని, అది ఇవాళ ఖచ్చితంగా జరగాలి అని చెప్పి నాకు భయంగా అనిపించింది. అయితే 4 నెలలు మనం వెయిట్ చేసాం దేవుని కృపను బట్టి, ఇది తర్వాత అదే జరుగుద్దులే అని చెప్పి ఆయనే ఇది మనకి ప్రధానం అని చెప్పి ఆయనే సిద్ధపడినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే దేవుడు ఎన్నో గొప్ప దర్శనాలు చూపించాడు నాకు. బాప్తీసం కొరకు నాకు ఒక సర్టిఫికేట్ ఐక్వార్ ద్వారా ఇప్పించారు. అలాగే కలుపు మొక్కలే అని పండగ నాకు ఒకటి చూపించారు. అలాగే ఆయనకు కూడా ఎన్నో దర్శనాల ద్వారా మాట్లాడాడు. నాకైతే ఒక కళ నెరవేరినట్లే, నేను నిజంగా ఒక కళలానే భావించాను తప్ప ఇది నిజమనైతే నేను అనుకోలేదు బాప్తీసం పొందటం అనేది. దేవుని కృపను బట్టి ఈరోజు బాప్తీసం పొందటం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఏదైనా ఆటంకం కలిగినప్పుడు తొలగిపోక, లేదా ఏదైనా స్థితి మంచి స్థితి కలిగినప్పుడు దేవుణ్ణి మర్చిపోక, ఎప్పుడూ దేవుళ్ళు నిలబడేలాగా మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయమని అమ్మగారిని అయ్యగారిని మీ అందరినీ ఎంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను. గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.